సమీపంలోని పందుపాడు గ్రామాన్ని కర్నూల్ కార్పొరేషన్ నందు మాత్రం విలీనం చేశారు గాని ఆ గ్రామంలో మౌలిక వసతులపైన అధికారులు దృష్టి పెట్టడం లేదని సీపీఎం నాయకులు వెంకటరాముడు అధ్యక్షతన సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గ్రామ ప్రజల నుండి వివిధ పన్నులు కట్టించుకుంటున్నారు గాని పందిపాడు గ్రామానికి రోజు త్రాగునీరు కూడా అందించలేని పరిస్థితులు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే పందిపాడు గ్రామానికి త్రాగునీరు ఇతర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పండిపాడు గ్రామానికి తాగే నీళ్లు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పండిపాడు గ్రామానికి తాగే నీళ్లు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పండిపాడు గ్రామానికి తాగే నీళ్లు జగనే చెప్తున్నారు. ఎక్కడైనా కూడా సమస్యలు ఉంటే పరిష్కారం చేయాలనేటువంటి చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎంపీలు గాని వాళ్ళ యొక్క సంక్షేమం చూస్తున్నారు తప్ప ప్రజల యొక్క సమస్యలు మాత్రం ఏం మాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. 18 సంవత్సరాలు అవుతుంది అధికారం లేకొచ్చి ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక డ్రైనేజీ కాలువ లేదు, ఒక సీజీ రోడ్డు లేనటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కార్పొరేషన్ అధికారులు వెంటనే కూడా పందిపాడు గ్రామానికి కార్పొరేషన్ ద్వారా నీళ్లు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కూడా పందిపాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన చేపట్టాల్సినటువంటి అవసరం వస్తుందని మేము హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు వెంటనే సర్వే చేయాలి. పక్కనే ముజఫర్ నగర్ లో పైప్ లైన్ ఉంది, ఆ పైప్ లైన్ ని తీసి ఈ పైప్ లైన్ కనెక్షన్ ఇస్తే తాగడానికి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కార్పొరేషన్ అధికారులు కమిషనర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పందిపాడు గ్రామానికి కార్పొరేషన్ ద్వారా నీళ్లు తాగే నీళ్లు ఇవ్వాలనేటువంటి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు ఎవరు అడగట్లేదు కదా, అడిగినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అధికారుల యొక్క నిర్లక్ష్యము కావచ్చు ఏమైనా కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం అయిన తర్వాత కూడా ఇంకా తాగేందుకు మంచినీళ్ళు మనం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పొందలేదు కోరుతున్నామని అంటేనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఏంటో, లేదు అధికార పార్టీ నాయకులు మాకు ఓట్లేని అభివృద్ధి చేస్తామని చెప్పేసి గతంలో అడిగారు, మరి ఏమైనా అధికార పార్టీ నాయకులు వాళ్ళకు బాధ ఉంది కదా, స్థానిక ప్రజాప్రతినిధిగా ఉండే ఎమ్మెల్యే లేదా ఎంపీ ఇద్దరు కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా, మరి ఎందుకని కర్నూలులో అంతర్భాగంగా ఉండే ఈ పందిపాడుకు తాగే నీళ్లు అందించలేని ఒక దౌర్భాగ్యం ఎందుకుంది అంటే నేను అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక చిన్న సమస్యను భావించవచ్చు. అసలు ఈ పందిపాడు ప్రజలకు నీళ్లు ఇస్తే ఏమిపోతే చెప్పే నిర్లక్ష్య ధోరణి కూడా ఉండొచ్చు. అందుకే సిపిఎం పార్టీ మనం ఇలాంటి ప్రజలందరికీ సంబంధించిన సమస్యలు, అది త్రాగునీళ్ల సమస్య కానీ డ్రైనేజీ సమస్య కానీ లేదు రోడ్డు శుభ్రం చేసే సమస్య కానీ వీధి రేట్లకు సంబంధించిన సమస్య కానీ ఇలాంటివన్నీ కూడా అధికార పార్టీ నాయకులకు పట్టవు.